వెల్కమ్ టు ఈటీ అన్లిమిటెడ్ డిజిటల్ మీడియా గ్రూప్. నేడు నవ్యాంధ్రప్రదేశ్లోని ఉమ్మడి రాష్ట్ర సంబంధించి సీనియర్ మోస్ట్ నాయకులు, అలాగే ఆంధ్రప్రదేశ్ మాజీ డిప్యూటీ స్పీకర్ అవనిగడ్డ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సీనియర్ మోస్ట్ నాయకులు మండలి బుద్ధప్రసాద్ గారితో ప్రత్యేక ముఖాముఖి. సార్ నమస్కారం. నమస్కారం హంసే గారు. నమస్తే సార్. బాగున్నారా సార్? బాగున్నానండి. రాజకీయాలు మీ అధినాయకుడిని అరెస్ట్ చేసిన తర్వాత పరిస్థితులు ఎట్లా ఉన్నాయి? అక్రమ అరెస్ట్ అని మీరు అంటున్నారు, లేదు సక్రమమే కొన్ని కోట్ల రూపాయలు అవినీతి జరిగిందని ప్రభుత్వం ఆరోపిస్తుంది, దీనిపై మీ విశ్లేషణ ఏంటి? అసలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం అన్నది లేదు, పిశాచస్వామ్యం తప్ప. పిశాచస్వామ్యం, పిశాచల పరిపాలన జరుగుతుంది తప్ప ఇదేం ప్రజాస్వామ్యబద్ధంగా జరుగుతున్న పరిస్థితి లేదు. అంబేద్కర్ విగ్రహం అయితే పెద్దగా పెట్టారు, కానీ అంబేద్కర్ రాజ్యాంగం అమలవుతున్న పరిస్థితి రాష్ట్రం లేదు. రాజ్యాంగం ఏం మనకు ప్రసాదించింది? మనకి ఇచ్చిన హక్కులు, మందు భావ ప్రకటన స్వేచ్ఛ లేదు. కనీసం ఒక సోషల్ మీడియాలో ఒక ఎవరైనా ఒక వాళ్ళకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్ పెట్టినా వాళ్ళ మీద కేసులు పెట్టి వేధిస్తున్న స్థితి. ఈ స్థితిలో చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడం విచిత్రమైన విషయం కాదు. ఎందుకంటే ఆయనకి ఇటీవల కాలంలో అపూర్వమైన ప్రజాదరణ వచ్చింది. ఎక్కడికి వెళ్ళినా కూడా గతంలో ఎనడో లేని విధంగా జనం ఉప్పొంగి వస్తున్నారు. అలాగే మరోపక్క నారా లోకేష్ గారి యువగలం పాదయాత్ర కూడా ఊహించిన దానికంటే కూడా చాలా పెద్ద ఎత్తున ఒక ప్రభంజనంలాగా సాగుతున్న పరిస్థితి వచ్చింది. ఈ పరిస్థితులు ఎట్లాగైనా మళ్ళీ ఈయన వీధుల్లో తిరగకుండా చేయాలి, ప్రజల మధ్య లేకుండా చేయాలి, ప్రజా సమస్యలను ఆయన ఎలుగెత్తి చాటకుండా చేయాలని చెప్పిన ఆలోచనతో చేసిన ఈ అక్రమ అరెస్ట్ తప్ప దీంట్లో ఏమీ అసలు పసలేదు. ఓ డొల్ల కేసు అన్నది అందరికీ తెలిసిన విషయం. దీని కోర్టులు అవినీతి జరిగింది అంటున్నారు. ఆ కోర్టులు అవినీతి ఈయన చేరిందని ఏమన్నా ఈ రోజు వరకు వాళ్ళు చెప్పగలిగారా? లేదు. అరెస్ట్ చేసిన తర్వాత కేసు పెట్టి ఆ తర్వాత విచారణ చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు సమంజసం అసలు? అది అయితే ఇవాళ ఆయనకి బెయిల్ ఎందుకు రాలేదంటే చాలా ప్రభుత్వం అనేక రకాలుగా ప్రయత్నం చేస్తుంది రాకుండా చేయడానికి. తత్ఫలితం తప్ప ఆయన ఏదో తప్పు చేశాడని చెప్పి జైల్లో ఉన్న పరిస్థితి లేదు. మా అందరికి ప్రగాఢమైన నమ్మకం ఆయన కడిగిన ముచ్చనలాగా బయటకు వస్తాడు, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేశాడు, అనేక నిర్ణయాలు చేశాడు. కానీ ఏనాడు ఏ నిర్ణయంలోనూ కూడా ఆయన అవినీతికి పాల్పడ్డాడని నిరూపించిన పరిస్థితి లేదు కదా. ఆరోపణలు అయితే అన్ని పార్టీలు చాలా చేశాయి ఆయన మీద. చేస్తే కానీ ఏది తర్వాత ఆయన అధికారం కోల్పోయిన తర్వాత మళ్ళీ వేరే పార్టీలు అధికారంలోకి వచ్చినా కూడా ఆయన మీద ఏది కూడా నిరూపణ చేసిన పరిస్థితి లేదు. అంచేత ఈ 14 సంవత్సరాలు ఆయన చేసిన నిర్ణయాల్లో ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్న చిన్న నిర్ణయం. అది పెద్ద పెద్ద నిర్ణయాలు చేశారు, అయితే వాటి మీద ఆరోపణలు చేశారు, కానీ ఎక్కడ కూడా ఆయన అవినీతిని రుజువు చేసిన పరిస్థితి లేదు. ఈ స్కిల్ డెవలప్మెంట్ అన్నది వాళ్ళ నైపుణ్య అభివృద్ధికి సంబంధించి యువకుల్లో నైపుణ్యాన్ని పెంచాలని చెప్పి ఆయన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ పెడతాం కానివ్వండి, దాని ద్వారా ఇవాళ వేల మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. ఇవాళకి కూడా మీరు స్కిల్ డెవలప్ మా అవనిగడ్డలో 2 స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు ఉన్నాయి. వాటి దగ్గర ఈరోజు కూడా ఎక్విప్మెంట్ అంతా ఉంది, ఇవాళ కూడా నేర్చుకుంటున్నారు. ఇంకెక్కడ అవినీతి జరిగిందని చెప్పంటారు? దాంట్లో ఎక్కడికక్కడే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లు మీరు చూడండి. ఆ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లో కావాల్సిన పరికరాలు లేకుండా, కంప్యూటర్ లేకుండా ఒక పెట్టి ఉంటే అవన్నీ మాయం లేకుండా ఇవాళ ఇవి పెట్టారు తినేశారని చెప్పడానికి ఏదైనా ఉందగానివ్వండి, వాళ్ళు అదేం లేదు కదా. అన్ని చోట్ల ఉన్న యూనివర్సిటీల్లో పెట్టారు, కాలేజెస్లో పెట్టారు, గ్రామీణ ప్రాంతాల్లో కూడా పెట్టారు. అక్కడ అవకాశం ఉన్న చోట్లలో పెట్టి అక్కడ నైపుణ్యాభివృద్ధి శిక్షణ ఇచ్చారు. దాని ద్వారా చాలామంది వాళ్ళ లబ్ధి పొందిన పరిస్థితి ఉంది. అందుకే వాళ్ళ లబ్ధి పొందిన వాళ్ళందరూ కూడా ఇవాళ తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు, ఆందోళనలో పాల్గొంటున్నారు. సంగతి కూడా నాకు తెలిసిన విషయమే కదా. కానీ ఈ పరిపాలన నిర్ణయాలు తీసుకున్నప్పుడు అధికారులు కొంతవరకు బాధ్యతలు చేయాలంటారు, బాధ్యత లేకుండా ఇది ఎట్లా జరుగుతుంది? ఇక్కడ అధికారులను విచారించారా? సెక్రటరీలు ఉన్నారు, వాళ్ళని విచారించాలా? డైరెక్టర్లు ఉంటారు, వాళ్ళని విచారించాలా? వాళ్ళని పక్కన పెట్టి వాళ్ళు ఇప్పుడు ఇవాళ ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న అధికారులు కనుక, వాళ్ళకి కావాల్సిన వాళ్ళు కనుక, వాళ్ళని కనీసం విచారణ చేయకుండా, వాళ్ళని కేసు నమోదు చేయకుండా ఒక విధాన నిర్ణయం తీసుకున్న ముఖ్యమంత్రి మీద ఎలా చర్య తీసుకుంటారండి? కానీ సూట్ కేసు కంపెనీల విషయంలో చంద్రబాబు నాయుడు గారు అనుకో ఏదైతే ఉన్నారో పార్టీకి సంబంధించిన వ్యక్తులు, వాళ్ళ పాత్ర ఉందని చెప్పి, అట్లాగే సెక్రటరీగా పనిచేసినటువంటి శ్రీనివాస్ పాత్ర ఉందని చెప్పి కొన్ని సూట్ కేసు కంపెనీలు ఉంటే నిరూపించాలి కదా. అది ఇంతవరకు మీరు కోర్టుకి ఇచ్చిన పత్రాలు ఎక్కడన్నా నిరూపణ జరిగినట్టు ఆ సూట్ కేసు కంపెనీ నుంచి చంద్రబాబు నాయుడు గారికి డబ్బు అందినట్టు కానివ్వండి, ఎక్కడ నిరూపణ చేయలేదు కదా. నిరూపణ చేయకుండా ఉంటే ఈ కేసు ఎట్లా సమంజసమైన కేసు? నిజంగా పలానా నిరూపణ చేసి పలానా అకౌంట్లోకి, చంద్రబాబు గారి అకౌంట్లోకో లేకపోతే ఆయన తాలూకా అకౌంట్లోకి ఈ డబ్బంతా వెళ్ళింది అని చెప్పి దాన్ని నిరూపణ చేయగలిగి అప్పుడు అరెస్ట్ చేయండి.
అలాంటి చేయలేదు కదా, ఈ రోజు వరకు చేయలేకపోయారు కదా. కానీ దాన్ని ఛాలెంజ్ చేస్తున్నారుగా ఎప్పటికప్పుడు. లోకేష్ గారు కూడా ప్రతిసారి ఛాలెంజ్ చేస్తున్నాడు, నిరూపణ లేకుండా మీరు కేసు పెడతామంటే అని చెప్పింది, దాని జవాబు లేదు కదా. కానీ మీరు కోర్టులు ఎందుకు 50 రోజులైనా సరే ఈ కేసుల్లో 37వ రోజు 38వ రోజు బెయిల్ వచ్చే పరిస్థితులు ఉన్నా ఈ కేసులో గతంలో బెయిల్ పొందిన పొందారు? ఎందుకంటే చాలా మందికి చాలా అవకాశాలు కల్పించే కోర్టు నుంచి వచ్చాయి. అయితే ఇక్కడ పెద్ద పెద్ద మొగుల్ రోహిత్ లాంటి పెద్ద పెద్ద ప్లేడర్లను పెడతాం కానివ్వండి, వాళ్ళని సాగదీస్తున్నారు కేసును బాగా, అంటే ఎక్కువ విషయం సాగదీస్తున్నారు. సాగదీసి జడ్జీలు కూడా వాయిదాలు వేసుకుంటూ వెళ్తున్నారు. అందులో కింద కోర్టులు ఏమో సుప్రీంకోర్టులో ఉంది కనుక వాళ్ళు సుప్రీంకోర్టు నిర్ణయం ఏ విధంగా వస్తుందని చెప్పి అని ఉద్దేశంతో వీళ్ళు కొంత ఆలోచిస్తున్న పరిస్థితులు కూడా కనపడుతున్న స్థితి ఉంది. అయితే వాళ్ళ ఆయన ఆరోగ్య పరిస్థితిని వాళ్ళ కోర్టులు పరిగణలో తీసుకోవాలి. ఇంతపూర్వం ఎలా ఉన్నా కూడా వాళ్ళ ఆరోగ్య విషయంలో చాలా మనకి ఆందోళనకరమైన పరిస్థితి వచ్చింది. అలాగే దాంట్లో అందరూ కాకుండా భద్రత గురించి కూడా వాళ్ళకి మనకి డ్రోన్ కెమెరా పైన తిరగటం కానివ్వండి, లేకపోతే ఆయన చంపేస్తా అని చెప్పి లెటర్లు రావటం కానివ్వండి, ఇవన్నీ ఒప్పుకుంటున్నారు కదా, జైలు అధికారులు కూడా వచ్చినాయని చెప్పని. దాంతోపాటు వాళ్ళ గోరంట్ల మాధవ లాంటి పార్లమెంట్ సభ్యుడు చంద్రనాయుడు చస్తాడని చెప్పి ఆయన బహిరంగంగా ప్రకటిస్తే, 2024లో చస్తాడని చెప్పి ప్రకటిస్తే, ఇప్పుడు ఇవన్నీ అనుమానాలకు కారణమవుతుంది కదా. ఒక బాధ్యత గల పార్లమెంట్ సభ్యుడు అట్లా మాట్లాడితే పోలీస్ డిపార్ట్మెంట్ ఏం చేస్తుందని చెప్పి అడుగుతున్నాను. ఉదాహరణకైనా ఈ మధ్య పవన్ కళ్యాణ్ గారు మచిలీపట్నంలో ఆయన పెడల్లో అలర్లు సృష్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పి ఆయన మాట్లాడారు. మాట్లాడితే వెంటనే పోలీసు వారు ఆయనకి నోటీసులు పంపించారు, మీరు ఏ ఆధారాలతో చేస్తున్నారు, లేనిపోయిన అలజడు మీరే సృష్టిస్తున్నారని చెప్పని. ఆయనకి నోటీసులు పంపించిన వాళ్ళు గోరంట్ల మాధవకి ఎందుకు నోటీసులు పంపించలేదు, ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం అంతేనా ఉంది. ఎందుకంటే అంటే ఇవాళ పోలీసు వ్యవస్థ కేవలం ఏకపక్షంగా వ్యవహరిస్తుంది, అధికార పక్షాన కొమ్ము కాస్తుంది అంటే ఎందుకంటే ప్రత్యక్ష ఉదాహరణ లేదు. ఎందుకంటే అంత దారుణమైన వ్యాఖ్యానం చేసినప్పుడు వెంటనే పోలీసులు ఆయన మీద చర్య చేపట్టాలి కదా, కనీసం ఆయన నోటీసు పంపిణి ఏ ఆధారంతో నువ్వు మాట్లాడేవని చెప్పి అడగాలి కదా. అప్పుడు అనేక చోట్ల ఇవాళ పోలీస్ కేసులు నమోదయ్యాయి. ఆ విషయం మీద అవనిగడ్డలో కూడా పోలీస్ కేసు నమోదు చేశారు తెలుగుదేశం పార్టీ వాళ్ళందరూ కూడా కలిసి వ్యాఖ్యల మీద చర్య తీసుకోమని చెప్పి, అయితే స్పందన లేదు. కేసు తీసుకున్నారా? తీసుకోవాలి, కేసు తీసుకున్నారు కానీ స్పందన లేదు కదా. స్పందన లేదు, స్పందన ఎవరు? డీజీపీ గారు తీసుకోవాలి అది. అవును, అంటే దీని మనకి స్పష్టంగా ఇది కేవలం రాజకీయం కోసం వ్యవహారం చేస్తున్నట్టుగా ఉంది. అన్నిటికంటే కూడా ఇంతవరకు చరిత్రలో ఎప్పుడు కూడా అడిషనల్ అడ్వకేట్ జనరల్ కానివ్వండి, అలాగే సిఐడి చీఫ్ కానీ వెళ్ళి ప్రెస్ కాన్ఫరెన్స్లు పెట్టిన పరిస్థితి ఎక్కడ లేదు. పైగా ప్రెస్ కాన్ఫరెన్స్ పోని ఇక్కడ పెట్టి ఎవరినే వచ్చు, కానీ అటు హైదరాబాద్ వెళ్ళి పెట్టారు, ఢిల్లీ వెళ్ళి పెట్టారు. ఎందుకు పెట్టారు? ఢిల్లీ వెళ్ళి ఎందుకు పెట్టారు? హైదరాబాద్ ఎందుకు పెట్టారు? కేవలం ఇది రాజకీయంగా చంద్రబాబు గారిని ఖ్యాతికి అప్పిఖ్యాతి తేవాలని చెప్పి ఆలోచనతో వాళ్ళు చేసింది తప్ప వాళ్ళు ఎవరండి పెడతానికి? అసలు వాళ్ళకి అర్హత ఏముంది? వాళ్ళు వాళ్ళ పని ఏంటి? సిఐడి పని ఏంటి? కేసు నమోదు చేసి కోర్టుకి ఇవ్వటం, కోర్టులో వాదించే బాధ్యత అడిషనల్ అడ్వకేట్ జనరల్ది. మీరు వాదించండి, ఇచ్చేయండి. అంతేగాని మీరు ప్రెస్ కాన్ఫరెన్స్లో పెట్టారంటే మనకు అర్థమవుతుంది కదా, వాళ్ళ వెనకాలంతా కుట్ర ఉంది అన్నది అర్థమవుతుంది కదా. ఫుల్ ప్లాన్డ్గా కుట్రపూర్తిగా జరిగింది అన్నది మనకు పూర్తిగా అర్థమవుతుంది కదా. వాళ్ళ మీద చర్య తీసుకోవాలి కదా. ఇటీవల ఎవరు గవర్నర్ గారు పెడితే గవర్నర్ గారు కూడా దాని మీద విచారణ చేయమని చెప్పారు, కోర్టులో కూడా పడినట్టు ఉంది విషయం. అది చాలా దారుణ విషయంగా ఇంతవరకు ఇప్పుడు చరిత్రలో ఎవరు కూడా కోర్టులో కూడా కేసు వచ్చినారు, కేసు పెట్టారు, అది ఇంకా విచారణకు వస్తుంది. తెలుగుదేశం పార్టీ లాయర్లు కూడా కాల్ రికార్డ్స్ కూడా అడిగినట్టు కాల్ రికార్డ్ ఇస్తే తెలిసిపోద్దు మనకి. ఎందుకంటే మన రఘురామకృష్ణరాజు విషయంలో మనకు తెలుసు కదా, రఘురామకృష్ణ రాజు గారిని కొట్టి దాన్ని లైవ్ చూపించారని చెప్పి అంటారు. వీడియో చూపించారు, ముఖ్యమంత్రిగా చూపించారని చెప్పి అన్నది అంటున్నారు. బహుశా ఇక్కడ కూడా మనకి అది అలా జరిగిందని అనుకోవచ్చు కదా. ఎందుకు మీరు కాల్ చూపిస్తానికి భయం ఎందుకు పడుతున్నారు? వాళ్ళ చూపించితే తేర్తనం అయిపోద్దుగా, మీరు ఎవరితో ఆడారు ఏంటన్నది తెలిసిపోతుంది కదా. బ్లాక్మెయిల్ రాజకీయాలు జరుగుతున్నాయి అంటారా? ఎవరైతే పార్టీకి ఫండ్స్ ఇచ్చిన వ్యక్తుల నుంచి, ఎవరైతే మీ పార్టీకి 27 కోట్లు ఇచ్చారో అది వేరే రకంగా వచ్చిన డబ్బు అని చెప్పి ఏసీబీ వాళ్ళు చెప్తా ఉన్నారు. బ్లాక్మెయిల్ రాజకీయాలు దీంట్లో ఉన్నాయంటారా? లేదంటే 27 కోట్లు ఎవరి దగ్గర నుంచి ఇచ్చారు, ఇచ్చారు ఎవరికి ఇచ్చారు అన్నది లేదుగా. ఇవాళ పార్టీ పలానా వాళ్ళు తెచ్చి పలానా అది రికార్డు చూపించాలి కదా, అది రికార్డు పలానా అకౌంట్కి వెళ్ళింది అని చెప్పి చెప్పాలి కదా. ఆ అకౌంట్స్కి వెళ్ళి మీరు చూపించకుండా, అకౌంట్స్ మీరు ఫ్రీజ్ చేయకుండా
ఒకవేళ అకౌంట్స్కి వెళ్ళి అనుకోండి, దాన్ని మీరు చేయాలి కదా ఏదన్నా, దాని మీద చర్య ఏం చేపట్టకుండా ఇవాళ ఈ రకమైన కార్యక్రమం చేయటం అంటే అది కేవలం రాజకీయ కుట్రతో జరుగుతుంది. ప్రధానమైన ప్రతిపక్ష నాయకుడు, తర్వాత 14 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తిని ఈ రకంగా వ్యవహరించడం అంటే ఇది చాలా దారుణ విషయం. అంటే మీరు ఇందాక అన్నారు కొంచెం భద్రతా విషయంలోనూ ఆరోగ్య విషయంలో, ఈ రెండు విషయాల్లో ఆయన జడ్జి గారికి కూడా లేఖ రాశారు. మీకు కూడా అనుమానాలు ఉన్నాయా? ఆయన ఖచ్చితంగా ఉన్నాయి అనుమానం ప్రతి ఒక్కరికి ఉంది, నాకే కాదు చిన్నపిల్లని కానీ అనుమానంగా ఉంది. చంద్రనాయుడు గారి పరిస్థితి ఏమైద్ది అని చెప్పాను, నేనేం దానికి మినహాయింపేం కాదు. అందరికీ అనుమానాలు ఉన్నాయి, అందరికీ భయంగా ఉంది ఏం జరిగిద్దా అని చెప్పాను అది. ఎందుకంటే ఇక్కడ ఈ ప్రభుత్వంలో ఏం జరిగినా కూడా ఆశ్చర్యపోనక్కర్లా, ఎందుకంటే ఇది ఒక కర్కశ ప్రభుత్వం అని చెప్పి చెప్పచ్చు. కానీ జైల్లో ఐజీ రెగ్యులర్గా ప్రెస్ మీట్లు పెడుతున్నారు, మొత్తం మేము చూసుకుంటామని. ప్రెస్ మీట్లో కూడా మనకు కేవలం ఆరోగ్యపరంగా డాక్టర్లు ఒక నివేదిక ఇస్తే దాన్ని మార్చి మళ్ళీ వాళ్ళు నివేదిక ఇస్తున్నా కూడా కనపడుతూనే ఉన్నాయి కదా. ఆ ప్రెస్ మీట్లో వాళ్ళు చెప్పేది కూడా అంత సమంజసంగాను ప్రజలు నమ్మే విధంగా లేని పరిస్థితి కూడా మనం గమనిస్తూనే ఉన్నాం కదా. అయినప్పుడు ఇవి అధికారులు అంటే అధికారులు అధికారులుగా పనిచేయట్లా. దురదృష్టం అంటే ఐఏఎస్, ఐపీఎస్ అన్నాయి రెండు మహత్తరమైన ఇవి, కానీ ఆ రెండింటికి ఇవాళ భ్రష్ట పట్టించేశాడు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే నా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ ఉన్నాను కలెక్టర్లని లేకపోతే ఎస్పీలని, వాళ్ళు ఎవరి మాట అనేవాళ్ళు కాదు, నిష్పక్షపాతంగా వ్యవహరించేవాళ్ళు. అందులో ప్రజా సమస్యల మీద వెంటనే స్పందించి చర్యలు తీసుకునేది వాళ్ళే, శాంతి భద్రతను రక్షించేది వాళ్ళే. నేను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా అప్పుడు ఎస్పీలని వీళ్ళని చూసేవాళ్ళని, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా న్యాయం ప్రకారం పోయేవాళ్ళు, తర్వాత ఎక్కడ కూడా రాజీ పడేవాళ్ళు కాదు, ఎవరి మాట వినేవాళ్ళు కాదు. కానీ ఇవాళ ఆ పరిస్థితి లేదు. ఇవాళ పూర్తిగా ఈ రెండు వ్యవస్థలు కూడా ఎంతగా భ్రష్ట పెట్టించాలో అంతవరకు భ్రష్ట పెట్టించడం జరిగింది. సో కలెక్టర్కి ఇవాళ అధికారాలు ఏమన్నాయండి, ఏం లేవు కదా, అతను ఏ సమస్యనే ఇవాళ పరిష్కారం చేసే పరిస్థితి లేదు. ఇంకా ఆశ్చర్యకరంగా అంటే మా పోటీలతో మాట్లాడటానికి భయపడిపోతున్నారు, మాకు ఇంటర్వ్యూలు ఇవ్వరు. ఇక ఏమన్నా అంటే మరి ఇదైతే ఫోన్లో చెప్పండి సార్ ఎందుకు వచ్చింది అని చెప్పన్న పరిస్థితి వచ్చేసింది. ఇక ఆ రకంగా ఇవాళ వ్యవస్థ ఉంటే నా బాధ అంతా ఏంటంటే ఇవాళ వ్యవస్థలు సర్వనాశనం చేశారన్నదే నా బాధ. ఏ వ్యవస్థను చూసినా కూడా అన్ని వ్యవస్థలను అస్తవ్యస్తం చేశాడు. ఇవాళ ఒక సామాన్యుడు ఇప్పుడు మా బోటల్ని ఇవాళ అరెస్టులు చేసి లేకపోతే మా నాయకుడిని అరెస్టులు చేసి ఈ ఒక భయభ్రాంతిని కల్పించినప్పుడు ఇంకా సామాన్యుడికి ఎలా ఉంటుంది? మనం బయటకు వచ్చినా మనం మాట్లాడినా మనకి ఇదే పరిస్థితి కాదని చెప్పి భయోత్పాతమైన వాతావరణం కల్పించడంతో ఇవాళ ఎన్ని సమస్యలు వచ్చినా కూడా జనం ముందుకు వచ్చి మాట్లాడలేని స్థితిలో వచ్చేసారు. ఎన్ని వచ్చినా సరే పూర్తి స్థాయిలో బయటకు వచ్చి చెప్పే పరిస్థితి లేదు, చర్చించే పరిస్థితి లేదు. రెండు రకాలు ఉన్నాయి దానికి. ఒకటి అండి పెద్దవాళ్ళనే ఈ రకంగా చేసినప్పుడు ఇంకా మన చేయటం మన ఆ రకంగా చేస్తారు కదా అన్నది ఒకటి ఉంది. రెండోది ఏంటంటే ఈ వాలంటీర్లను పంపించేసి మీరు కానీ వాళ్ళ సభలకు వెళ్ళినా లేకపోతే ధర్నాలో పాల్గొన్నా మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్పి బెదిరించడం, ఈ రకంగా ఒక భయోత్పాతమైన వాతావరణం. ఇంతవరకు నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటి వాతావరణం. అనేక ప్రభుత్వాలు చూస్తాం కానివ్వండి, ముందు ఇవాళ మన యొక్క బాధ్యత ఏంటంటే ప్రజల్ని భయోత్పాతం నుంచి బయటపడేయటం, వాళ్ళని భయవిముక్తం చేయటం. మహాత్మాగాంధీ గారు స్వాతంత్రోద్యమంలో ఈ దేశాన్ని నాయకత్వం వహించినప్పుడు నెహ్రూ గారు ఒక మాట చెప్పాడు, గాంధీ గారు చేసిన గొప్ప పని ఏంటంటే ప్రజల్లో భయాన్ని తొలగించాడు, భయం నుంచి విముక్తి చేశాడు. అందుకని వాళ్ళు ఆ రోజున రోడ్ల మీదకి వచ్చారు, పోరాడారు, స్వాతంత్రం ఇచ్చారని చెప్పన్నది ఆయన గాంధీ ఆయన రాసిన పుస్తకాన్ని భయముక్తిని పెట్టాడు గాంధీ గారి మీద. ఎందుకంటే భయ ఆయన అదే ప్రధానమైన విషయం, మిగతా విషయాలు ఎలా ఉన్నప్పటికీ కూడా ముందు ప్రజల్ని ధైర్యం ఊరిపోసాడు, ప్రజలను బయటకు వచ్చేలాగా చేశాడు, అది గొప్పతనం గాంధీ గారిది అని చెప్పింది. ఇవాళ కూడా మనం ప్రజల్ని రాజకీయ పార్టీలు ఏవైతే బ్రిటిష్ వాళ్ళు బెటర్ అని కొంతమంది నాయకులు కనిపిస్తానే ఉందిగా. ఇప్పుడు జైళ్ళల్లో ఇంత పెట్టిన పరిస్థితులు లేవు, ఈ అవసరాలు ఉన్నాయి అప్పుడు లేనే లేవు. గృహ నిర్బంధాలు చేయటం కానివ్వండి అది లేదు. ఇవాళ ఏదన్నా చిన్న ఇది వచ్చిందంటే గృహ నిర్బంధం చేసి తెల్లారేపటికి వచ్చేస్తున్నారు, 5 వచ్చి మా ఇంటికి కూర్చుంటారు. ఆ రకమైన పరిస్థితి ఎప్పుడు లేనే లేదు. దీన్ని బట్టి బ్రిటిష్ పాలనే గొప్పదా అని చెప్పి అనిపించే పరిస్థితి చేస్తున్నారు. ఎందుకంటే అక్కడ ఎప్పుడు కూడా ఈ రకమైన పరిస్థితి ప్రజలకు ఇబ్బంది కలిగే పరిస్థితి ఇప్పుడు కలిగించలే. ఎవరైతే సత్యాగ్రహాలు కూడా ఆ రోజున చెప్పు చేసేవాళ్ళు కదా, ఆ సత్యాగ్రహం చేసిన వాళ్ళు మాత్రం అరెస్ట్ చేసేవాళ్ళు, అయితే శాసన అలంకారం ఉన్నారు, ఉప్పు తయారు చేయటం ఉన్నారు, ఉప్పు తయారు చేసిన వాళ్ళు మాత్రం అరెస్ట్ చేశారు, కానీ మిగతా వాళ్ళని ఎవరు అరెస్ట్ చేయలేదు కదా. అంచేది ఎవరైతే చెప్పి శాసన అలంకారం చేశారు, శాసనంగా చేసిన వాళ్ళు అరెస్టులు చేశారు, వాళ్ళు శిక్షలు వేశారు. అంతేగాని ఏదన్నా ఒక ప్రజా సమస్య వచ్చింది, ఒక రైతులకు నీరు అందట్లేదు అని చెప్పాను అనుకోండి, తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తే ఎట్లాగండి? ఇది ఆ సమస్యను పరిష్కారం చేయాలి అంటే ఇప్పుడు ఏంటంటే ఈ రకమైన వ్యవహారాలు చేసి ప్రజల యొక్క సమస్యలు ఏమన్నా ఆ సమస్యలను ఇవాళ చర్చకు రాకుండా చేస్తున్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ప్రస్తుత పరిస్థితి, ఇవాళ కృష్ణా డెల్టా పరిస్థితి చాలా ఘోరంగా ఉంది,
చెవడబోను నీళ్ళు వెళ్తా విషయం మాట్లాడితే పట్టిసీమ నుంచి వాటర్ ఏదో వదిలారు అది వాడి కొంతవరకు వాటర్ వదిలేరు అన్నారు అది కాదా నిజంగా పట్టిసీమ అన్నది ఆ రోజున కృష్ణా డెల్టాకు వరంలాగా ఇచ్చారు చంద్రబాబు గారు అప్పుడు కూడా ఈ రకంగా అనావృష్టి పరిస్థితులు వచ్చినప్పుడు పట్టిసీమ గోదావరి జలాలతోనే పంట పండించుకోవడం జరిగింది ఆ పట్టిసీమ వట్టిసీమ అని చెప్పి అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అన్న దానికి వరకని ఈ 4 సంవత్సరాలుగా ఆ పట్టిసీమ నీళ్ళు వాడాల కానీ వాళ్ళ వాడక తప్పని పరిస్థితి వచ్చింది ఈ వాడక తప్పని పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళ పట్టిసీమలో 20 మోటార్లతో ఇప్పుడు నీరు వదులుతున్నారు కానీ అది కృష్ణా బ్యారేజ్ చేరట్లా మధ్యలోనే వాడేసుకుంటున్నారు రావట్లా అది అక్కడ వదిలిన నీరంతా ఇక్కడ రావాల్సింది దీని కొరకు పెట్టింది ప్రకాశం బ్యారేజీకి రావాలి కదా అది రావట్లా దానంటే ఇవాళ నిర్వహణ లోపం ఎంత ఉందో ఒకసారి ఆలోచించండి కేవలం నిర్వహణ లోపంతో ఇవాళ ప్రజల్ని ఎండగడుతున్న పరిస్థితి వచ్చింది ఎందుకంటే అవినీతి జరిగిందని చెప్పినట్టున్నారు అవినీతి జరిగిందని నిరూపించలేదు తర్వాత మర్చిపోయారు ఎలక్షన్ వచ్చిన తర్వాత ఇవాళ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాని మీద ఏం విచారణ లేదు కదా ఇవాళ దాని మీద ఏముంది ఏం లేదు కదా అవినీగడ్డకు సంబంధించిన నియోజకవర్గంలో రైతుల కష్టాలు చాలా ఇబ్బందికరంగా పొలంలో కూడా బైక్ వెళ్ళే పరిస్థితి అంతా ఎండిపోయిన పరిస్థితి ఎందుకని ఎవరు నిర్లక్ష్యం అంటారు ఇది పూర్తిగా ప్రభుత్వ నిర్లక్ష్యం ఎందుకంటే ఇప్పుడు కూడా అతివృష్టికి అనావృష్టికి నష్టపోయేది మా అవనిగడ్డ నియోజకవర్గం ప్రధానమైంది అతివృష్టి వచ్చినప్పుడు కూడా మొత్తం ముంపు గురవుతారు రైతులు నష్టపోతూ ఉంటాడు ఇటీవల కాలంలో కొద్దిపాటి వర్షాలకే విపరీతమైన నష్టాలు చెంది దానికి కారణం ఏంటంటే డ్రైనేజీ పనులు చేయలేదు మురుగు కాలువలు తవ్వకాలు అవి చేయలేదు కాగితాల మీద ఉన్నాయి కాగితాల మీద ఉన్నాయి కాంట్రాక్టర్లకు ఇచ్చారు కానీ వాళ్ళు ఎవరో చేయకపోవటంతో ఏమైందంటే మొత్తం గూరపటెక్క ఇవి బాగా తూటకూర పెట్టేసి నీళ్ళు ప్రవహించక చాలా నష్టపోయారు రైతాంగం ఆ నష్టం అయిపోయిన వెంటనే మళ్ళీ ఇప్పుడు అనావృష్టి పరిస్థితులు వచ్చినాయి వర్షాలు లేవు ఇప్పటి వరకు ఏదైనా పంట వేసుకుంటే కేవలం వర్షాల మీద వేసుకున్నది తప్ప ఈ కదా కొద్ది కాలం రోజులుగా అసలు వర్షం ఉన్న చినుకు పడకపోవడంతో ఇప్పుడు పూర్తిగా ఏమైందంటే కాలాల మీద ఆధారపడి వాళ్ళ గట్టెక్కాల్సిన పరిస్థితి ఉంది కానీ అక్కడ మాకు 2000 క్యూసెక్లు నీరిస్తే తప్ప మా అదే సామర్థ్యం అది 2000 మా కాలాలకి ఆ సామర్థ్యం నీళ్ళిస్తే తప్ప వాళ్ళ చివరి భూములకు నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు కానీ వీళ్ళు 500 600 అట్లా ఇస్తున్నారు ఇప్పుడు ఏదో 1000 ఇస్తామని చెప్పినారు దానివల్ల ఏం ఉపయోగం లేదు పోయిన సంవత్సరం కూడా ఇదే సమస్య కదా పోయిన సంవత్సరం బెటర్ అయింది కొంతవరకు ఈ సంవత్సరం మరి ఇబ్బందికర పరిస్థితి వచ్చింది కానీ దీని మీద మీరు అది మేము ఉన్నప్పుడు కూడా ఇదే పరిస్థితి ఉంది మేము తెలుగుదేశం అధికారం ఉన్నప్పటికీ ఇదే పరిస్థితి ఉంది ఇదే పరిస్థితి ఉంటే అప్పుడు పట్టిసీమ నీళ్లు పుష్కలంగా ఇచ్చాం పూర్తిస్థాయిలో ఇచ్చాం కనుక ఈ సమస్య ఉత్పన్నం కాలేదు ఇవాళ మా దగ్గర దాదాపు 4000 ఎకరాలు బీడు పట్టిపోయింది 4 సంవత్సరాల నుంచి 4000 ఎకరాలకి లేదు వాళ్ళ నష్టపరిహారం ఇవ్వరు వాళ్ళకి నీళ్లు ఇవ్వరు దాని మీద నేను చేస్తే నన్ను అరెస్ట్ చేయటం మళ్ళీ నేను సత్యాగ్రహం చేయటం ఇవన్నీ జరిగినాయి కానీ దాని మీద స్పందన లేదు అంటే అసలు రైతు గురించి ఆలోచిస్తున్న పరిస్థితి లేదు అందులో ఇవాళ ఇరిగేషన్ మంత్రి ఎక్కడో కాదు మా అవనిగడ్డలో పుట్టి పెరిగినవాడు అవనిగడ్డ అమ్మాయిని పెళ్లి చేసుకున్నవాడు అయినప్పుడు ఈయన ఇరిగేషన్ మంత్రి అయ్యాడు కనుక మాకు ఇక పుష్కలంగా నిధులు వస్తాయి ఈ పుష్కలంగా నీళ్ళు వస్తాయి అని చెప్పి అనుకున్నాం కానీ ఇవాళ ఏం లేదు శూన్యం ఆ రకమైన స్థితి ఇవాళ ఉంది అసలు ఏంటంటే కనీసం మీరు ఇప్పుడు చూడండి ఇంతవరకు ఎప్పుడైనా ఇరిగేషన్ మంత్రి గారు ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ అంటే ఏదో పవన్ కళ్యాణ్ తీర్థానికో లేదా చంద్రబాబు తీర్థానికో పెడుతున్నాడు తప్ప ఇవాళ ఈ డెల్టాలో ఈ సమస్య వచ్చింది ఈ సమస్యని ఈ విధంగా మేము పరిష్కరిస్తున్నాం ఈ విధంగా నీళ్ళు ఇస్తున్నాం మీరు ఎవరు అధైర్యపడద్దని రైతుకి చెప్పింది ఒక మాట ఎక్కడ ఉంది ప్రభుత్వ పక్షాన ఎక్కడా లేదు కదా ఈ పోలవరం సంగతి నేను చెప్పాల్సిన అవసరం లేదు ఆ రోజు చంద్రబాబు గారు పరుకులతో దాదాపు 80% పూర్తి చేయించాడు ఇక తర్వాత ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ పోలవరం ఏమైపోయింది ఎవరికి అర్థం కాని స్థితి అయిపోయింది ఎందుకంటే పోలవరం అన్నది జీవనాడి తర్వాత రెండోది అన్నిటికంటే కూడా చాలా ప్రమాదం అయింది ఇటీవల కాలంలో తెలంగాణ ప్రభుత్వం కోరిక మేరకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కృష్ణా జిల్లాల పునర్విభజన చేయమని చెప్పని మొన్న ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ మధ్య పునర్విభజనకు ఆయన బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి చెప్పాడు అసలు బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునలే మనకు అన్యాయం చేసింది అన్యాయం చేసిందని చెప్పి ఆ రోజున నేనే కన్వీనర్గా ఉండి విజయవాడలో అంబట్ లక్ష్మణరావు గారు అప్పుడు అలహాబాద్ మాజీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఆయన అధ్యక్షతన ఇటీవల మరణించాడు చెరుకూరు వీరయ్య గారు అని చెప్పి సుప్రసిద్ధ ఇంజనీరు ఆయన ఒక సారథ్యంలో మేము ఇంజనీర్లతోనూ రాజకీయ నాయకులతోనూ విజయవాడలో సమావేశం ఏర్పాటు చేసి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఏ విధంగా అన్యాయం చేసింది అన్నది ఒక నివేదిక తయారు చేసి అప్పటి ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి గారికి ఇచ్చాం ఆయన కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా బాగా స్పందించి ఆ రోజున సుప్రీంకోర్టుకి వెళ్ళారు సుప్రీంకోర్టుకి స్టే పట్టుకొచ్చారు ఆ సుప్రీంకోర్టు స్టే ఈరోజు కూడా వెకేట్ కాల
దాంతో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ అమల్లోకి రాలా. మళ్ళీ అలాంటి బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్కి ఇవాళ ఈ రెండు నాలుగు రాష్ట్రాల మధ్య జరగాల్సిన పంపిణీని మన రెండు రాష్ట్రాలకు పరిమితం చేసి ఇవాళ చేసినప్పుడు దాన్ని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఎదిరించలేకపోయాడు. దాని కారణం ఎఫెక్స్ కమిటీ మీటింగ్ జరిగింది. ఆ మీటింగ్లో కేసీఆర్ గారు చేయాలని చెప్పి ఇలా తెలంగాణ గణయం జరిగింది అని చేత పునర్విభజన చేయాలని చెప్పి కోరాడు. అదే మీటింగ్లోని ఈయన అభ్యంతరం చెప్పలే. అప్పుడే లేచి ఈయన అభ్యంతరం చెప్తే వేరుగా ఉండేది. ఎప్పుడైతే ఈయన అభ్యంతరం చెప్పలేదో మౌనం అర్ధాంగీకారం అని చెప్పి కేంద్రం కూడా భావించిన పరిస్థితి ఉంది. దాంతో కేంద్రం ఆ నిర్ణయం తీసుకుంది. ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఏం చేయాలి, ఈయన ఒక లేఖ రాసి వదిలేశాడు. నయంగా లేఖ రాసినప్పుడు ఆయన లేఖ ఇచ్చిన రోజునే ఈ షెడ్యూల్ ప్రకటించారు. లేఖ ఇచ్చిన రోజు ఆయన ఢిల్లీలో ఉన్నాడు. వెంటనే అక్కడ పార్లమెంట్ సభ్యులందరినీ అంటు పెట్టుకుని వెళ్ళి అక్కడ ధర్నా చేయటం లేకపోతే ప్రధానమంత్రి నిలదీయటం ఏదో చేయాలి కదా, ఆ పని చేయలేదు. ఈ రోజు వరకు దాని మీద అతిగతి లేదు, ఏదో సుప్రీంకోర్టుకి వెళ్తా ఉన్నారు, అది కూడా ఇంతవరకు ఏమి తేలలేదు. ఆ రకంగా ఏమైందంటే వాళ్ళు మనకి కృష్ణా జలాల మీద ఉన్న హక్కుల్ని కోల్పోవాల్సిన దుస్థితి వచ్చింది. ఇదో రకంగా ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా చాలా ఇబ్బందికర పరిస్థితి వస్తుంది. అందరూ మొట్టమొదటి కృష్ణా మీద కట్టిన ప్రాజెక్టులు మనవి, వాటికి ఇటు లోయర్ రైప్రెన్స్ రైట్స్ ఉంటాయి, ఆ రైట్స్ కూడా పోయే పరిస్థితి వచ్చింది. అంటే చాలా ప్రమాదకరమైన అంశం జరుగుతుంది ఇక్కడ. రాష్ట్రాల కోసం మనకి రావాల్సిన వాటా పూర్తిగా అంతే. అక్కడికి వెళ్ళేంటే ముఖ్యమంత్రి వెళ్ళినప్పుడు రాష్ట్ర ప్రయోజనాల గురించి ప్రధానమంత్రితో మాట్లాడాలి, కానీ ఆయన స్వప్రయోజనాలు మాట్లాడుకుంటున్నాడు, కేసుల గురించి మాట్లాడుకుంటున్నాడు, లేదా అవినాష్ రెడ్డి గారి కేసు గురించి మాట్లాడుతున్నారు, అవి మాట్లాడుకుంటున్నారు, లోపాకారిగా పైకి వచ్చేదో అది చెప్తున్నారు. కానీ ఇది చాలా ప్రధానమైన అంశం. ఈ అంశం మీద కనీసం ఒక అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి మీ అభిప్రాయాలు ఏంటన్నది తెలుసుకోవాలి, అది తెలుసుకోవాలి. తర్వాత రెండోదేమో పార్లమెంట్ సభ్యులు ఎంతమంది ఉన్నప్పుడు వాళ్ళెవరు ఒక్క పార్లమెంట్ సభ్యుడు ఎంత ఈ రోజు వరకు మాట్లాడలేదు కదా ఈ అంశం మీద. ఈ అంశం మీద ఎవరు మాట్లాడలేదు. ఇది చాలా ప్రమాదకరమైన అంశం, రాష్ట్రానికి చాలా తీరని నష్టం, పార్లమెంట్లో ప్రత్యేకించి రాయలసీమకు చాలా నష్టం అవుతుంది. రాయలసీమకు చాలా కృష్ణా డెల్టాకే కాదు, రాయలసీమ కూడా చాలా తీరం నష్టం. రాయలసీమలో కూడా దీని మీద చాలా ఆందోళన పడుతున్నారు అందరూ కూడా. ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలని బాగా దెబ్బతీసే అంశంలో కూడా ధీటుగా ప్రభుత్వం వ్యవహరించి మన ప్రయోజనాలు రక్షించాలని చెప్పిన ఆలోచన లేని స్థితి ఈ రోజున ఉండటం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ అంశం మీద నేను మొదటి నుంచి కూడా దీంట్లో ఉన్నాను, కానీ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ని వ్యతిరేకించే విషయంలో కానివ్వండి, లేదంటే పులిచెంతల పోలవరం ప్రాజెక్టులు కట్టే విషయాల మీద కానీ ఆ రోజున పాత్ర వహించడంతో మా అబోటోళ్ళందరూ కూడా చాలా బాధగా ఉంది. అందులో ఆ రోజున కృష్ణా డెల్టా ఉద్యమం నడిపాం ఇక్కడ. ఇవాళ ప్రయోజనాలన్నీ మేము చేసిన కృషి అంతా కూడా బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయిందని చెప్పిన వేదన మాత్రం చాలా తీవ్రంగా ఉంది. ఏం చేయలేని పరిస్థితి మనం, మన మాట వినిపించుకునే పరిస్థితి లేదు. వినిపించుకునే ప్రభుత్వం అయితే మనం ఏదైనా చెప్పినా ఉంటుంది. అంటే వాళ్ళకు ఉండాలి అసలు. అంటే ప్రజాస్వామ్యం ఎక్కడికి వెళ్ళిపోతుంది అంటే ఇట్లాంటి రాజకీయ వ్యవస్థలో ప్రభుత్వాలు ఉంటే సామాన్యులు రైతులు అన్ని వర్గాల వారికి దక్కాల్సిన హక్కులన్నీ కాలు రాస్తూ ఉంటాయి. గెటువైపు వెళ్తున్నట్టు మనం నేను ఇందాక నట ప్రజాస్వామ్యం అని చెప్పన్నట్టుగా ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితులను బాధాకరమైన పరిస్థితులను ఈ రోజున మనం ఉండాల్సిన స్థితి వచ్చింది. ఎందుకంటే ఏదన్నా గట్టిగా మాట్లాడటానికి అవకాశం లేదు, కానీ ఏదైనా పోరాడటానికి అవకాశం లేదు. ఇవాళ పోలీసు వ్యవస్థని చేతిలో పెట్టుకుని ఇవాళ ఇంతవరకు నాకు ఈ 4 సంవత్సరాల్లో వైసీపీ వాళ్ళతో ఎక్కడ కూడా మాకు ఎదురు బెదురు అయిన పరిస్థితి లేదు. మేము ఏదైనా ఒక అంశం మీద ఏదైనా ఆందోళన చేస్తామని చెప్పంటే పోలీసులను పంపించి మమ్మల్ని అంచాలని చెప్పి ప్రయత్నం చేయటం తప్ప ఆ పోలీసులు కూడా ఆలోచన చేయకుండా వస్తున్నారు. అది చాలా దారుణమైన విషయం. మేము మాట్లాడేది ఏంటంటే ప్రజాస్వామ్యంలో ప్రజల గురించి, ఎవరైతే బాధపడుతున్న ప్రజలు ఉన్నారో ఆ బాధ ఏ సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలను ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంటుంది. ఆ బాధ్యత నిర్వహణ చేస్తున్నప్పుడు ఈ గతంలో ఏ ప్రభుత్వం ఈ రకంగా చేయలే. కృష్ణా జిల్లాలో చేసిన ఉద్యమాలు అన్నీ కాదు, కృష్ణా డెల్టా ఉద్యమం చాలా ఉధృతంగా చేశాం. ఆ రోజున ప్రకాశం బ్యారేజ్ మీద దాదాపు 10,000 మందితో ధర్నా చేయించాను, కానీ ఆ రోజున ప్రభుత్వం మాకు సహకరించింది. కానీ ఈ రకంగా మమ్మల్ని ఒక్క కేసు నా మీద రాలి. ఆ తర్వాత సమైక్యాంధ్ర ఉద్యమానికి నేనే కన్వీనర్గా ఉండి నడిపించి ఇక్కడ, కానీ ఎక్కడ ఒక కేసు మా మీద పెట్టిన పరిస్థితి లేదు. మేము చేసిన ఉద్యమాలకి స్పందించింది ప్రభుత్వం, స్పందించి ఎంతో కొంత ఆ రోజున నీళ్ళు లేని ఇవాళ పరిస్థితులాగిన ఆ రోజున పరిస్థితి ఉంటే అప్పుడు నీళ్లు విడుదల చేశారు. మొత్తానికి తక్కువ నీటితోనే ఎక్కువ పంట పండించుకున్న ఘనత జరిగింది ఇక్కడ. కానీ ఇవాళ అలా ఇనే పరిస్థితి లేదండి, అసలు ఆలోచించే పరిస్థితి లేదు. ఎక్కడ పట్టించుకోవటం కాదు, ఇప్పుడు మేము మా నియోజకవర్గంలో ఎక్కడైతే ఏ గ్రామంలో అయితే వాళ్ళు నీళ్లు రాకుండా బీడు పెట్టిపోయినాయో లేకపోతే పగుళ్ళు ఇచ్చినాయో ఇవన్నీ చూపిస్తున్నాం ప్రతిరోజు. ఒకసారి ఎమ్మెల్యే గారు వెళ్ళి చూసిన పరిస్థితి లేదు.
ఒక మంత్రి వెళ్ళి చూసిన పరిస్థితి లేదు, అధికారులు వెళ్ళే పరిస్థితి లేదు. అసలు అధికారులు ఏఏలు కానీ డిఏలు కానీ ఇరిగేషన్ సంబంధించిన వాళ్ళు ఎప్పుడు కూడా ఎక్కడ కూడా వెళ్ళి వాళ్ళు పర్యవేక్షణ చేసి రైతు దగ్గరికి వెళ్ళి మీకు పలానప్పుడు నీళ్ళు ఇస్తాం మీరు కంగారు పడదని చెప్పిన పరిస్థితులు లేవు. గతంలో అట్లా ఉండేది కాదు. మా ఆయంలో మేము ఎక్సవర భూములకి వెళ్ళాలంటే పోలీసులు కూడా కలిపేవాళ్ళం. ఎందుకంటే ఎగువన ఉన్న వాళ్ళకి ఒక్కసారి అడ్డుగట్లు వేస్తారు నీళ్ళకి, అంచేత ఇరిగేషన్ వాళ్ళకి భద్రత కోసం అని చెప్పి పోలీసు అధికారులను కూడా వాళ్ళకి జడ్జ్ చేసి చివరి భూములు అంటే కూడా నీళ్ళు తీసుకెళ్ళేవాళ్ళం. ఇవాళ ఆలోచన లేదు. కనీసం ఇరిగేషన్ డిపార్ట్మెంట్ని మీరు సక్రమంగా పనిచేయండి అని ఒక మాట అనే పరిస్థితి వాళ్ళ లేని స్థితి వచ్చింది. ఎమ్మెల్యేలు లేవు, మంత్రులు లేవు. మంత్రులు ఎమ్మెల్యేలు మీరు ఖచ్చితంగా మీరు అక్కడ నీళ్ళు ఇవ్వాలంటే తచ్చినట్టు తీసుకెళ్తారు, ఎట్లా ఒకటి తప్పలు పడి. అసలు ఆ మాట వాళ్ళ అంటల వాళ్ళు అనపోవటంతో వాళ్ళ వాళ్ళ ఆఫీసులో కూర్చుంటున్నారు తప్ప పొలాల దగ్గరికి వచ్చి రైతులతో రైతులకు న్యాయం చేయాలని చెప్పిన ఆలోచన చేయని పరిస్థితి వచ్చింది. కానీ రైతు పెట్టుబడి సాయం కింద మేము డబ్బులు ఇస్తున్నాం, ఆర్బీకేల ద్వారా అంత చేస్తున్నాం, ఇంత చేస్తున్నాం, మేము రైతుల కోసం అంత చేస్తున్నాం అని చెప్పి పోయినసారి ప్రతి గింజ మేమే కొంటామని చెప్పారు. అవును, గింజ కొంటామని చెప్పిన వాళ్ళు కొన్నారా? ఆ రోజున కొంచెం వర్షాలు పడితే రైతులందరినీ అన్నారు మీరు ఆఫ్లైన్లో తోలుకోండి అని చెప్పన్నారు. ఆఫ్లైన్లో తోలుకోమంటే వాళ్ళు తోలుకుంటే అవి ఆన్లైన్ చేయలేదు. దాని గురించి కూడా ఉద్యమం చేసినప్పుడు ఉద్యమం చేస్తే మేము చేస్తామండి అని చెప్పన్నారు, కానీ చేయలేదు. రైతును పూర్తిగా నష్టపెట్టారు. రైతును తక్కువ ధరకు ఏదైతే మిల్లర్లని దళారులు అని చెప్పిన అది ఏదైనా మాట్లాడాడో ఆ మిల్లర్ల చేత తక్కువ ధర కొనిపించిన పరిస్థితి తప్ప ప్రభుత్వ ప్రకటించిన మద్దతు ధర ఇవ్వాలి రైతుకి. రైతులను అడిగండి, అంతా ఇక్కడ రైతులందరూ కూడా కౌలు రైతులండి, అందరూ ఎస్సీలు బీసీలు ఎక్కువ మంది. మా నష్టపోయింది మాది, మేము మా నా ఎస్సీలు నా బీసీలు నా ఎస్టీలు అని చెప్పి ఉపన్యాసం సరిపోదు కదా. ఇవాళ మా నియోజకవర్గంలో ఏదైతే గ్రామాలు తీర ప్రాంత గ్రామాలకి ఇవాళ చిట్ట చివరి గ్రామాలు కనుక అక్కడికే నీళ్ళు వెళ్ళాలి. ఇవాళ ఎక్కడైతే నీళ్ళు వెళ్తలేదో వాళ్ళందరూ కేవలం బీసీలు తప్ప అగ్రవర్ణాల కాదు. వాటి సొల్లగొంది తీసుకోండి, అయితే గుల్లమాత తీసుకోండి, వాళ్ళందరూ మత్స్య పారిశ్రామికులు. కమనమాలో కొంతమంది మత్స్య పారిశ్రామికులు ఉన్నారు, కొంతమంది యాదవులు ఉన్నారు. ఇక రామకృష్ణాపురం, హంసలదేవి ఈ ప్రాంతంలో దాదాపు 4,000 ఎకరాలు బీడి పెట్టేశారు. అక్కడ కూడా ఎవరెవరు మత్స్య పారిశ్రామికులు కొంతమంది ఉన్నారు, యాదవులు ఉన్నారు, గౌడాస్ ఉన్నారు, అందరూ పూర్తిగా వెనుకబడిన వర్గాల వాళ్ళే. అక్కడ అగ్రవర్ణాలు ఎవరు లేరు. వాళ్ళు ఎవరు ఈ ప్రభుత్వం నా బీసీలు నా ఎస్సీలు నా ఎస్టీలు అన్న వాళ్ళకి అని అన్నప్పుడు వీళ్ళు వాళ్ళకి నీళ్ళు నష్టపోకుండా చేయాల్సిన అవసరం ఉంది కదా. అంటే ఇంత నిర్లక్ష్య ధోరణి ఎందుకంటే ప్రతిపక్షం మీరు లేవనెత్తిన అంశాలను పరిష్కరించకూడదు అనే ధోరణి అయినా లేదంటే మా ధోరణిలో మేము వెళ్తూ ఉంటాం అనే పద్ధతి అని ఇదంతా రెండు అలాగే ఉన్నాయి. ఎందుకంటే వాళ్ళు చెప్పారు కానీ మనం ఎందుకు చేయాలన్న ఆలోచన కనపడుతుంది. రెండోది మా ధోరణి ఇదే, మమ్మల్ని ఎవరు ప్రశ్నిస్తానికి వీల్లేదన్న పరిస్థితి కనపడుతుంది. ఒకటి చూశాను ఎమ్మెల్యే గారికి సంబంధించి, ప్రస్తుత ఎమ్మెల్యే గారు రోడ్డు లేదని అడుగుతున్న వ్యక్తిని మీ ఇంటికి 130,000 లక్ష 50,000 లబ్ధి చేకూరింది కదా అని అడిగి ఆ విషయం గురించి కుదిరితే వేస్తానని చెప్పి చెప్తున్నారు. అంటే రోడ్ల గురించి లేదా సమస్యల గురించి అడుగుతున్న వ్యక్తుల్ని, ప్రజల్ని, మీ కుటుంబానికి లబ్ధి జరిగింది కదా మీరు అది మాత్రమే చూడండి అని చెప్పడం రేపు పొద్దున ఎట్లాంటి పరిస్థితులకు దారితీస్తుంది? అంటే ఇప్పుడు ఈ గడప గడప కార్యక్రమానికి వెళ్ళి వాళ్ళందరికీ తలా కాగితం ఇచ్చి మీకు 100,000 ఇచ్చాము లేకపోతే 1,000,000 ఇచ్చామని చెప్పి చెప్పటం, దాని ముందు ఏమంటున్నారంటే వాలంటీర్లు ఇంటింటికి తిరుగుతారు, తిరిగి ఎమ్మెల్యే గారు వస్తారు, ఎమ్మెల్యే గారిని మీరు ఏం ప్రశ్నిస్తానికి వీల్లేదు, మీరు ప్రశ్నించారంటే మీకు వచ్చే సంక్షేమ పథకాలు ఆపేస్తామని చెప్తారు. దాంతో వాళ్ళు మాడేవాళ్ళు కాదు, ఒకళ్ళు ఇద్దరు మాట్లాడిన వాళ్ళు నష్టపెట్టారు. ఒక అతను మాట్లాడితే అతనికి సంబంధించిన ఇల్లు ఒకటి కూలగొట్టించారు. ఓ చాటేమో మాట్లాడితే పెన్షన్ ఆపేయమన్నారు. సరే అదే మళ్ళీ లోకల్గా ఏదో పోరాడి ఆ పెన్షన్ తెచ్చుకున్నారు ఉండదు వేరే సంగతి. ఆ రకంగా ఏంటంటే నష్టపెట్టే పరిస్థితులు చేస్తున్నారు తప్ప వాళ్ళు జెన్యున్గా అంటే మా సహజంగా ఏంటంటే గడపడికి వెళ్ళినప్పుడు అక్కడ విషయాలు తెలుసుకోవాలి. అవును, ఆ విషయాలు ఏం తెలుసుకోండి, కాగితం ఇచ్చేయటం మీకు ఎంత ఇచ్చామని చెప్పేసి వెళ్ళిపోవటం. అంటే మీకు ఎంత ఇచ్చాం కనుక మీరు మాకు బానిసలాగా పడి ఉండాలి, రేపొద్దున మీరు మాకు ఒకటి వేయాలని చెప్పి ఆలోచన తప్ప వాళ్ళకి ఉన్న సమస్యల్ని ఎక్కడ కూడా అడ్రస్ అడగటం కానీ అడిగిన తర్వాత దానికి సరైన సమాధానం చెప్పటం కానీ లేనేలేదు. అంటే మీ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా గతంలో మీరు సంక్షేమ పథకాల ద్వారా ఎంతో కొంత కుటుంబానికి లబ్ధి చేకూర్చారు. అంటే ఈ విధానం లేదు కదా, మేము మీకు ఎంత ఇచ్చాము. మేము ఎప్పుడు ఆ రకంగా చేయలేదు. చంద్రబాబు గారి టైంలో సంక్షేమ పథకాలు తక్కువ ఏం చేయలేదు కదా. ఈ పసుపు కుంకుమ ఇచ్చారు కానీ మేము పసుపు కుంకుమ ఇచ్చారు కానీ మీరు చచ్చినట్టు మాకు ఓటు వేయాలని చెప్పి మేము ఎక్కడ అనలేదు, మా చుట్టూ తిరగలేదు కదా. ఇప్పుడు అది ఎవరు సమ్మిస్తున్నారు? జగన్ చేతిలో జేబులో సమయం కాదు కదా, ఇది ప్రభుత్వ సమయం, ఎవరిచ్చినా ప్రభుత్వ సమయం కదా. జగన్మోహన్ రెడ్డి గారు
అవనిగడ్డ ఇచ్చేసిన తర్వాత సంవత్సరానికి ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని చెప్పి ఎమ్మెల్యే గారి క్యాంప్ ఆఫీస్ ముందు ధర్నాకి దిగారు జనసేన తెలుగుదేశం పార్టీ. అంటే ఇది ఇలాంటి చర్యలు ఎప్పుడు చేస్తూ ఉంటారా, లేదంటే ఇది హక్కుగా భావించి చేయాలంటారా, లేకపోతే ఉద్రిక్త పరిస్థితి తెలిసి కూడా ఆ రకమైన చర్యలు తీసుకున్నారా? లేదండి, అక్కడ ఏం జరిగిందంటే అసలు మామూలుగా గత సంవత్సరం అక్టోబర్ 20వ తారీఖున ముఖ్యమంత్రి గారు అవనిగడ్డకి వచ్చారు. వచ్చి దాదాపు 93 కోట్ల రూపాయల పనులు అన్న సమాధి రమేష్ బాబు అడిగాడు, నేను ఇస్తానని చెప్పి అని ప్రకటించాడు. కానీ ఏడాది కాలంగా ఏ ఒక్కటి కూడా రూపుదాల్చలేదు. ప్రత్యేకించి అన్నిటికంటే ఇబ్బందికరంగా ఉందంటే వాళ్ళ కోడూరు అవనిగడ్డ రహదారి, రహదారి పూర్తి అడ్వాన్స్ స్థితిలో ఉంది, దానికి కూడా నిధులు విడుదల చేయలేదు, ఆ పనులు మొదలవలేదు. అలాగే పాత అడ్లంకన ఒక గ్రామం ఉంది, ఆ గ్రామం వరదలో మునిగిపోతా ఉన్న పరిస్థితి వచ్చింది, అక్కడ దానికి ఒక వంతెన కట్టిస్తానని చెప్పారు, దానికి వాగ్దానం చేశారు, అది లేదు. ఇలా అలాగే మా సముద్ర కట్టలు తర్వాత కరకట్లు ఇవి రక్షణ వలయాలుగా ఉంటాయి, అవన్నీ వాళ్ళ శిథిలావస్థ చేరాయి, వాటికి కూడా ఇస్తానని చెప్పినాడు, అవి ఇవ్వలేదు. సరే దాని మీద ఏంటంటే ఏడాది అయింది ఎప్పటికప్పుడు మీరు ఇస్తామని చెబుతారు ఇవ్వట్లేదని చెప్పి తెలుగుదేశం జనసేన కలిసి ముఖ్యమంత్రి మన ఎమ్మెల్యే గారి కార్యాలయం ముందు మహాధర్నా చేయాలని చెప్పి నిర్ణయం చేయడం జరిగింది. ఎమ్మెల్యే కార్యాలయం ముందు ఎందుకు అన్న పరిస్థితి వచ్చినప్పుడు సహజంగా మీ అందరికీ తెలుసు, ఏదైనా పెద్ద సమస్య వచ్చినప్పుడు ముఖ్యమంత్రి కార్యాలయానికి ముందు ముట్టడి చేస్తాను, ముఖ్యమంత్రి కార్యాలయం ఇచ్చేస్తామని చెబుతారు. అలాగే తాడేపల్లి ప్యాలెస్ని ముట్టడిస్తామని చెప్తారు. సరే అది జరగవనుకోండి, పోలీసులు ఆపేస్తారు, ద్వేరు సంగతి. కానీ ఏంటంటే సమస్య తీవ్రతను బట్టి ఇస్తారు. అవును, చిన్న సమస్యలు అనుకోండి, ఎంఆర్ఓ ఆఫీసులోనో లేకపోతే ఎండిఓ ఆఫీసులోనో అక్కడ మనం ధర్నా చేయటం లేకపోతే అర్జీలు ఇవ్వటం జరుగుతుంది. కానీ ఇక్కడ స్పందనలో ఈ సమస్య మీద ఎప్పటికప్పుడు కలెక్టర్ దృష్టి తీసుకెళ్ళడం, అక్కడ తహసీల్దార్ ప్రతి మండలంలో కూడా ఈ సమస్య మీద చేయటం జరిగింది. అందులో కోడూరు రోడ్డు మీద అటు జనసేనలు కానీ ఇటు తెలుగుదేశం కానీ ఇతరులు కానివ్వండి చాలా ఆందోళన చేయటం కానివ్వండి అన్ని రకాలు జరిగినాయి. ఏం జరిగినా స్పందన రావట్లేదు ప్రభుత్వం నుంచి. ఇక ఆ పరిస్థితులు తప్పనిసరి పరిస్థితుల్లో మన ఎమ్మెల్యే గారి కార్యాలయం ముందు మాధారణ చేయాలని చెప్పి నిర్ణయం చేస్తాం. ఎమ్మెల్యే కార్యాలయం ముందు ఎందుకంటే దీనికి సమాధానం చెప్పాల్సింది ఆయన తప్ప ఒక ఎంఆర్ఓ చెప్పలేడు, ఒక కలెక్టర్ చెప్పలేడు. ఎందుకంటే మా అన్న సమాధి రమేష్ బాబు అడిగాడు, నేను ఇస్తున్నానని చెప్పి అన్నాడు కదా, అన్నదమ్ముల విషయం అది, తమ్ముడే మాకు దొరకడు కదా, ఇక అన్న దొరుకుతాడు, అందుకని అన్నని అడిగితే అన్న ఏం చెబుతాడు అనే ఉద్దేశంతో అక్కడ పెట్టారు. సరే ఆ పెట్టిన రోజున మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేశారు, నన్నేమో హౌస్ అరెస్ట్ చేశారు. సరే మా అబ్బాయిని కానివ్వండి, మా కార్యకర్తలను కానివ్వండి, అందరినీ అరెస్ట్ చేస్తే అక్కడ బయటకు తీసుకెళ్ళిపోయారు. ఇక జనసేనకి వచ్చేవాడికి ఏంటంటే జనసేన కార్యాలయం వాళ్ళ ఇంటికి ఎదురుగా ఉంది, అక్కడి నుంచి ఒక 10-15 మంది 45 ఆడవాళ్ళు కుర్రాళ్ళు వచ్చి రోడ్డు మీదకి వచ్చి రోడ్డు మీద కూర్చున్నారు. అంతేగాని ఆయన కార్యాలయం దగ్గరికి వెళ్ళా. ఈ లోపల ఆయనను ఇంక మాకు ఇద్దరు ఎమ్మెల్యేలు, ఒక అన్ని చోట్ల ఒక ఎమ్మెల్యే అయితే మాకు ఒక షాడీ ఎమ్మెల్యే ఉన్నాడు కడప నడుసరం అని చెప్పి వాళ్ళిద్దరూ కలిసేసి పరిగెత్తుకుంటూ వచ్చేసి వీళ్ళ మీద దాడి చేశారు. వెనకాల కర్రలు పుచ్చుకుని వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చారు. ఇది చాలా విచిత్రమైన విషయం. ఏది ఒక ఎమ్మెల్యే ఆ రకంగా వచ్చి దాడి చేస్తాడని ఎవరు కూడా ఊహించరు. అది సమంజసమైన విషయం కూడా కాదు, అది చేయాల్సిన అవసరం కూడా లేదండి. ఆయనకి పోలీసు వ్యవస్థ మీద నమ్మకం లేదనుకుంటా. ఎందుకంటే ఒకటి ఏంటంటే ఆయన ఇంటి దగ్గర పోలీసులను పెడితే పొద్దుటే మీరు వెళ్ళిపోతారు లేదని చెప్పి పంపించేశాడు. ఆయన వెళ్ళిపోమనగానే వెళ్ళిపోవటం పోలీసులు తప్పు, ఎందుకంటే అక్కడ పోలీసులు అడ్డు లేకుండా చేసి అది ఒక పెద్ద కుట్రను ముందు ప్రణాళికలో ఉన్నాడు ఆయన. ఆయన ఒక రకమైనటువంటి ముందే ప్రణాళికలో ఉన్నాడు, కర్రలు పెట్టుకోండి కానీ అన్నీ చేశాడు, జనాన్ని తెచ్చిపెట్టుకున్నాడు, అన్నీ జరిగింది. అయితే అది పోలీసు వాళ్ళు ఇంటెలిజెన్స్ ఏమైంది నాకైతే తెలియదు కానివ్వండి, ఆయన ఆ రకంగా వచ్చేసి దాడి చేస్తే వీళ్ళ మీద మేమన్నది ఏంటంటే అన్నీ వీడియోలు ఉన్నాయి, అంతా స్పష్టంగా ఉంది. మమ్మల్ని మాట్లాడితే మమ్మల్ని వచ్చి మీరు నిర్బంధిస్తారు, ఇలా ఈయన వచ్చేసి ప్రజల మీద దాడి చేస్తే మీరు ఎందుకు ఆ కేసు నమోదు చేయరన్నది మా ఇది. కానీ దానికి పోలీసు ఒప్పుకోకపోతే అప్పుడు మేము మర్నాడు బంద్ని ప్రకటించాం. బంద్ని ప్రకటిస్తే పొద్దుటే తెల్లారేపటికి కొన్ని 100ల మంది పోలీసులు, సిఆర్పిఎఫ్ పోలీసులు వాళ్ళందరినీ తీసుకొచ్చేసి అవనిగడ్డ పెద్ద కవాచ్ చేశారు. కేవలం పోలీసులు కాకుండా బాష్పవాయువుకు సంబంధించిన వెహికల్ కూడా పెట్టి దాని ముందు మీరు కానీ బంద్ చేశారంటే తెరవండి కొట్లు అని చెప్పి నేను మైక్తో పోలీసులు అనౌన్స్ చేశారు.
అయితే వాళ్ళు స్వచ్ఛందంగా చాలామంది బంద్ పాటించారు, ఆ రకంగా మనం విజయవంతం చెందాం అనుకోండి. అంటే పోలీస్ వ్యవస్థను ఎంతగా ఉపయోగిస్తున్నారు చూడండి. నూట నలభై నాలుగో సెక్షన్ ఉంది, అందరికి వర్తించే సెక్షన్. ఆ 144 సెక్షన్ని అతిక్రమించి అని చెప్పి మమ్మల్ని అరెస్ట్ చేస్తున్నారు. ఆ 144 సెక్షన్ అతిక్రమించి ఎమ్మెల్యే వస్తే ఆయన పోలీసులు అరెస్ట్ చేయాల్సిన బాధ్యత ఉందా లేదా, ఆయన మీద కేసు నమోదు చేయాల్సిన బాధ్యత ఉందా లేదా, ఆయనకి ఏమైనా ప్రత్యేకమైన నిబంధనలు ఆయనకి ఏమైనా చట్టం ఏమైనా రకమైన హక్కులు కల్పించిందా? నిజంగా పోలీసు వ్యవస్థ తీరుతను చూస్తే ఎంత బాధగా ఉందో చెప్పడానికి వీల్లేదు. ఎందుకంటే ఆ వ్యవస్థ నిర్వీర్యం కాకూడదు, వ్యవస్థగా నిలబడాలి. అది దాన్ని వాళ్ళ నిలబడేలాగా చేయట్లా. తర్వాత రెండోది ఏంటంటే, ఎమ్మెల్యే కార్యాలయం ముందు ఎప్పుడైనా చేస్తారా అని చెప్పి ఏదో కరపత్రం కూడా వేసారు. నా కార్యాలయం ముందు అనేక సార్లు చేశారు. మీ కార్యాలయం నేను ఉన్నప్పుడు, ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒకసారి గ్రామ సేవకులు వచ్చి ఎమ్మెల్యే మంత్రిగా ఉన్న ముట్టడని చెప్పి వచ్చారు. అయితే ఆ రోజు నేను ఊళ్ళో లేను. సరే వాళ్ళు వచ్చేసి ఏదో దరఖాస్తు మా ఆఫీసులు ఇచ్చి వెళ్ళారు. ఆ తర్వాత మెరకనపల్లి అని ఆ ఊరికి రోడ్డు లేదు, రోడ్డు ధ్వంసం అయింది. ఆ మెరకనపల్లిలో సిపిఎం పార్టీ ఏం చేసింది, అక్కడి నుంచి ధర్నా నడుచుకుంటూ వాళ్ళ పాదయాత్రతో ఆ ఊరి నుంచి మా కార్యాలయానికి వచ్చారు. సరే అప్పుడు ఇంటి దగ్గర ఉన్న ఎట్లా వచ్చారంటే, మిమ్మల్ని వచ్చి వాళ్ళతో మాట్లాడాను. నేను మాట్లాడి వాళ్ళతో చెప్పా, మీరేం కంగారు పడ మాకండి, నేను కానీ రోడ్డు వేయకపోతే మాత్రం మీ ఊరు జనంలో రాను నేను, మీరేం నాకు ఓట్లు వేయక్కర్లేదు అని చెప్పి చెప్పాను. ఆ తర్వాత నేను ఆ రోడ్డు మంజూరు చేయించి వేయించాను. ఇప్పుడు ఆ రోడ్డు బాగానే ఉంది. అది అలా వెళ్ళి మాట్లాడాలి. ఇక్కడ కూడా ఆయన బయటకు వచ్చేసి నిజంగా ఏం చెప్పాలి, వాళ్ళని పిలిపించి ఏమో ఎందుకు ఆందోళన, ఇవన్నీ ఫలానప్పుడు అయిపోతాయని చెప్పి ఒక మాట చెప్పాలి. ఇంత జరిగినా, ఇంత గొడవ జరిగినా ఆ 93 కోట్ల విషయం ఈరోజు కూడా మాట్లాడట్లేదు. అప్పుడు ఈ 93 కోట్లు ఇంత గొడవ జరిగింది కదా, ఇది రాష్ట్రం అంతా చూసింది కదా, ఈ 93 కోట్ల పనులు ఎప్పుడు జరుగుతాయి అన్నది ఈ రోజుకి కూడా చెప్పడు. ఆ విషయం మినహాయించి మిగతా విషయాలను మాట్లాడతాడు. ఇది నన్ను విమర్శిస్తే ఏం పోద్దు, నాకు ఏం పోదు, ఇక ఎంతసేపు నా మీద పడే తప్ప మాట్లాడతాడు తప్ప ఏమి ఉండదు. దాని ఏం ప్రయోజనం, దానివల్ల ప్రయోజనం లేదు కదా. ఒకసారి అబద్ధాలు నమ్మారు, నిన్ను గెలిపించారు, ఇక పదే పదే నమ్మటానికే అవనిగడ్డ నియోజకవర్గ ప్రజలు సిద్ధంగా ఉన్నారని నేనైతే అనుకోను. ఇవాళ అభివృద్ధిని కోరుకునే వాళ్ళు ఉన్నప్పుడు, అబద్ధాలు నమ్మే వాళ్ళు ఉన్నప్పుడు నీ చేష్టలు నీ యొక్క నడుస్తాయి. కానీ ఇవాళ పరిస్థితి లేదు. ఇవాళ జనం అందరూ ఎంత నష్టపోయామని గమనిస్తున్నారు. ఏ ఊరికి రోడ్డు సరిలేదు. ఇవాళ అన్ని గుంట్లమయం, నరకయాతన అనిపిస్తున్నారు ప్రజలు. ఏ గ్రామంలో కూడా ఇవాళ కార్యక్రమాలు లేవు. మేము ఆ రోజున సిమెంట్ రోడ్లు ఎంత పెద్ద ఎత్తున వేసామో చెప్పడానికి లేదు. 180% వేసాం, 20% మిగిలినాయి. చంద్రబాబు గారు అయిన ఉంటే మొత్తం 100% అయిపోయి ఉండేవి. ఇవాళ ఏముంది, ఏది లేని పరిస్థితి వచ్చేసింది. కానీ వాళ్ళు ఒకటే చెప్తా ఉన్నారు, 83% మందికి మేము సంక్షేమ పథకాలు అందిస్తున్నాం, మేము మంచి చేస్తేనే మాకు ఓటేయండి అని. నేను మంచి చేస్తేనే అన్నది అంటలా, చచ్చట మీరు వేయాలంటున్నారు తప్ప ఎక్కడ మంచి చేస్తే ఏమని అంటలా. మీ గడపడే తిరిగి మీరు చచ్చినట్టు మీరు వేయాలి, మీకు ఇది ఇచ్చామని చెప్పన్నారు. నేను ఒకటి అడుగుతున్నానండి, సంక్షేమ కార్యక్రమాలు ఇవాళ కొత్త ఏం కాదు. ఇందిరాగాంధీ గారి దగ్గర నుంచి సంక్షేమ కార్యక్రమం ప్రారంభమైనవి. ఇందిరాగాంధీ గారు ఓడిపోలేదా, కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదా? తర్వాత ఎన్టీ రామారావు 2 రూపాయల కిలో బియ్యం కానీ ఏమీ తెచ్చాడు, ఆయన ఓడిపోలేదా? తెచ్చి చంద్రబాబు గారు ఆయన తక్కువ చేశాడా? ఈయన రైతు రుణమాఫీ అన్నాడు, డ్వాక్రా వాళ్ళకి పసుపు కుంకుమలు ఇచ్చాడు. ఈయన తక్కువ ఏం చేయలేదు కానీ ఈయనకంటే ఎక్కువ చేశాడు. కానీ ఈయన ఓడిపోలేదా? దానికంటే కేవలం సంక్షేమ కార్యక్రమంలో డబ్బు ఇస్తుంది. వాళ్ళ ప్రజలేం పిచ్చోళ్ళు కాదు. ఈ డబ్బు ఏమి వాళ్ళ జేబులో చెప్పట్లేదు, ఇది మనసమ్మే మనకి ఇస్తున్నారన్నది ప్రతి ప్రజలకి తెలుసు. అందుకనే వాళ్ళు ఎప్పుడు కూడా ప్రభుత్వాలని వాళ్ళ ఆలోచన ప్రకారం వాళ్ళు ఓటు చేస్తారు తప్ప మాకు ఇచ్చేది ఎంత, ఈయన ఇచ్చేది ఏముందో. ఇవి ఆ రోజున ఇచ్చిన కార్యక్రమంలో భూములు ఇచ్చాం, వ్యవసాయ భూములు పంపిణీ చేసాం, ఇళ్ల స్థలాలు పంపిణీ చేసాం. ఎంత ఖరీదైనవి కదా దీనికంటే కూడా. అయినప్పుడు కూడా వాళ్ళు ఆదరించిన పరిస్థితులు ఉన్నాయి. దానికంటే రకరకాల పరిస్థితులు కనపడతాయి. సమాజంలో ఉన్న పరిస్థితులు విచిత్రంగా ఉంటాయి, మనకు తెలియని విధంగా ఉంటాయి. ప్రత్యేకించి ఇవాళ అన్నిటికంటే పరిస్థితి అంటే ఎవడి ఆత్మగౌరవం ఇవాళ నిలబడతల్లా. ప్రతి మనిషి కూడా ఆత్మగౌరవాన్ని కోరుకుంటాడు. వాళ్ళ ఆత్మగౌరవాన్ని కోల్పోయారు ఈ ప్రభుత్వ హయాంలో. ఆత్మగౌరవం అంటే ఏంటి, మాట్లాడే స్వేచ్ఛ లేకపోతే సంచరించే స్వేచ్ఛ లేని పరిస్థితులు కల్పిస్తే ఇంకా మనిషి మనసు గాయపడకుండా ఎట్లా ఉంటుంది? ఆ మనిషి కక్ష తీసుకోవాలని ఆలోచన ఎందుకు ఉండదు? వాలంటీర్ల ద్వారా
అన్ని సర్వేలు గొడ్ల సావిట్లు ఇవన్నిటికి కూడా సర్వేలు చేస్తారు. రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ పన్నులు వస్తాయని చెప్పి పన్నులు వేస్తారని చెప్తా ఉన్నారు. జరుగుతుందిగా తెచ్చే ప్రయత్నం చూస్తున్నాం కదా మనం ఎక్కడెక్కడ విశాఖపట్నం జరుగుతుంది, అమరావతిలో జరుగుతున్నాయి, నేను అప్పుడు తెచ్చుకున్నాయి చూస్తున్నాయి, అవి కూడా పెడతారు సమస్య ఉంది. తర్వాత రెండోది ఏంటంటే ఇవాళ వాలంటీర్ వ్యవస్థ ద్వారా ఇన్ఫర్మేషన్, ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ మొత్తం, ఇవాళ ఏ కుటుంబానికి సంబంధించి ఆస్తులు ఏమన్నా ఎవరు ఉన్నారు ఇదంతా రేపొద్దున వేరే రకంగా యూజ్ చేసుకుంటే చాలా ఇబ్బంది కదా. మన యొక్క గోప్యత మన దగ్గరే ఉండాలి, మన యొక్క గోప్యత మనకు సంబంధించిన సమాచారం అంతా తీసుకుని ప్రభుత్వం దగ్గర ఉన్న కొంతవరకు పర్వాలేదు. మీ ఇప్పుడు మీ ప్రస్తుత పార్టీ యొక్క మానసిక పరిస్థితి ఏంటి? పార్టీకి భవిష్యత్తు ఉందంటారా? ఇదే విధానం రేపు ఎన్నికల వరకు కొనసాగితే పరిస్థితి ఏంటి? కేవలం చంద్రబాబు గారు అన్నవాడు ఆంధ్రప్రదేశ్కి నాయకుడు కాదు, యావత్ తెలుగు జాతికి నాయకుడు, ఇంత నాయకుడు లేడు ఉభయ రాష్ట్రాల్లోని అని చెప్పారు. ఆ మాట ఇవాళ నిజమైంది. మీ సంబంధించిన అంశంలో ఆయన అరెస్ట్ అయిన తర్వాత జరిగిన పరిణామాలతో పవన్ కళ్యాణ్ గారు వచ్చి మద్దతు తెలపడం, పొత్తు ప్రకటన చేయడం ఎట్లా అనిపించింది? దాని తర్వాత రెగ్యులర్గా సమావేశాలు మీ నియోజకవర్గంలో కూడా ఆయన సభ నిర్వహించడం. పవన్ కళ్యాణ్ అన్నవారు సమాజం గురించి ఆలోచించే వ్యక్తి తప్ప స్వార్థం గురించి ఆలోచించే వ్యక్తి కాదు. నాకు తెలిసిన తరకు రాజకీయ నాయకులకి ఎంతో కొంత స్వార్థం ఉంటుంది, నాకు కూడా స్వార్థం ఉంటుంది, ఎమ్మెల్యే అవ్వాలనో లేదా మంత్రి అవ్వాలనో ఏదో ఉంటుంది. కానీ అలాంటి ఆలోచనలు ఆయనలో ఏ కోసం నాకు కనపడలేదు. మద్దతు ఇచ్చే వ్యక్తులకి కులాలు అండగడతా ఉన్నారు. తెలుగుదేశానికి మద్దతు ఇచ్చే వ్యక్తులకు కమ్మ కులం అని, జనసేనకి మద్దతు ఇచ్చే వరకు, లేకపోతే ఈ పొత్తుని విషయంలో రెండింటికి సంబంధించి వ్యక్తుల్ని కాపు కులం అని చెప్పి, లేదంటే కాపులకు అన్యాయం జరుగుతుంది. ఇంకా సహజంగా ఏంటంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి పట్టిన పెద్ద చీడ అంటే కులతత్వాలు. ఇది పక్కన తెలంగాణలో కూడా లేదు, ఇంకే ఇతర రాష్ట్రం లేదు. కానీ ఆంధ్రాకి వచ్చేవాడికి ఏంటంటే ఈ కులతత్వాలతో వాళ్ళ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు అంధకార బందరం అయిపోయిన పరిస్థితి వచ్చింది. మీ అబ్బాయి మండల వెంకటరామ్ గారికి సంబంధించి నిరసన తెలియజేస్తున్నప్పుడు ఆయన్ని పోలీస్ స్టేషన్ చుట్టూ భయభ్రాంతులకు గురి చేసే విధంగా జిల్లా మొత్తం వ్యాప్తంగా తిప్పడం, దీన్ని మిమ్మల్ని ఎమోషనల్గా మిమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగానో, లేదంటే ఎమోషనల్గా మీ మీద ఎంతవరకు దీని ప్రభావం చూపించింది? అదేనండి, కొల్లు రవీంద్ర గారిని బందర్లో అరెస్ట్ చేసి ఆయన నాగాలంగ పోలీస్ స్టేషన్ తీసుకొచ్చారు. నాగాలంగ పోలీస్ స్టేషన్ తీసుకొస్తే మా అబ్బాయి వెంకటరామును, తర్వాత మా కార్యకర్తలందరూ అక్కడికి వెళ్ళటం జరిగింది. ఎప్పుడైతే అక్కడ జనం పోగడ్డారో వాళ్ళు ఎక్కడి నుంచి మార్చాలనుకున్నారనుకుంటా అది మార్చాలని చెప్పి అనకుండా ఈయన ఇంటికి పంపించేస్తామని చెప్పి. మీరు నిరసన కార్యక్రమాలు కూడా గాంధీ మార్గంలో చేస్తూ వస్తాం అన్నారు, అంటే ఇలాంటి విషయాల్లో ఎంతవరకు సత్వలతాన్ని ఇస్తూ ఉంటాయి ఈ నిరసన కార్యక్రమాలు కావచ్చు, లేదంటే ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి మీకుండే హక్కులను మీరు కాపాడుకోవడానికి ప్రతిపక్షంగా నియోజకవర్గ నాయకుడిగా ఎట్లాంటి భవిష్యత్తులో కార్యక్రమాలు చేయబోతున్నారు? నేను గాంధీ గారి విధానాలు నమ్మిన వ్యక్తిని. ఏది జరిగినా కూడా ఏ ఆందోళన చేపట్టినా కూడా గాంధీ పత్రాలనే శాంతియుతంగా చేస్తాం తప్ప, ఒకవేళ వాళ్ళు ఏదో కవించినా కూడా మేము కవించబడం, మా శాంతి సామరస్యాలని కాపాడటానికి ప్రయత్నం చేస్తాం తప్ప. ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం అండి.